ఈయన ఐదేళ్ళు కాబట్టి ఆ లోపు అయిపోయారా ఒక ఆస్పెక్ట్. ఈయన కూడా ఏం చేశారంటే అదే కాన్సెప్ట్ బిగిన్ చేశారు. రేషన్ కార్డు విడి చేశారు, ఇప్పుడు బియ్యం కార్డు సపరేట్గా ఇస్తున్నారు. అవును అవును. రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎలిజిబిలిటీ సపరేట్గా పెట్టారు, అది 5 లక్షల 6 లక్షల వరకు సంపాదన పెట్టారు. 6 లక్షలు ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ సపరేట్ కార్డులు పెట్టారు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. అది మంచి పద్ధతి. ఎందుకు అంటే దుర్వినియోగం అవుతుంది ఇక్కడ బియ్యం. ఎందుకు బియ్యం అవసరం లేదు వీళ్ళకి, చాలా మందికి అవసరం లేదు. అందరికి 80 మంది బియ్యం వాడరండి. ఏం చేస్తారు అంటే ఈ 80 మందిలో కూడా 80 మందిలో 75 మంది ఒక ఐదుగురు పట్టించుకోకుండా ఎవరికి వచ్చేస్తారు. 75 మంది మాత్రం దీని మీద నెలకు ఒక 200 రూపాయలు సంపాదించుకుంటున్నారు, 100 నుంచి 200 రూపాయలు. ఏంటి అంటే రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళకే చిల్లర కొట్టు కూడా ఉంటుంది రేషన్ షాప్ వాళ్ళకి. ఒకవేళ చిల్లర కొట్టు లేని వాళ్ళకి ఇంటి లోపల చింతపండు పొట్లాలు, బెల్లం పొట్లాలు, పంచదార పొట్లాలు 1/2 కిలోలో 1/4 కిలోలో పెట్టించుతున్నారు. వీళ్ళు వచ్చి తంబేస్తే దానికి బదులుగా ఇది ఇవ్వడం, సబ్బు ఇవ్వడం, ఇట్లాగా అలవాటు చేశారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే 200 రూపాయ నలుగురికి ఉన్నారనుకుంటే 4 5 20 10 రూపాయలు. కానీ అందులో కూడా మళ్ళీ మిగిల్చుకునేది ఎట్లా అంటే వీళ్ళు ఇచ్చే సామాన్ అంతా కలిపితే 130 140 ఉంటుంది. కానీ 200 లెక్క కట్టిస్తారు. ఆ విధంగా వీళ్ళకి మిగులుతాం, రెండు రకాల లాభం అనమాట. అలాగే రేషన్ డీలర్లకి అది తీసేసి ఈ ఇంటింటి దగ్గర పెట్టారు. పెట్టాక ఇప్పుడు ఏంటి కొత్త వ్యవస్థ ఏర్పడింది ఇది. ఎలాగా వీళ్ళెళ్ళి బియ్యం ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు, సాయంత్రం అయ్యాక ఇంకో వెహికల్ వద్ది అవి తీసుకుపోతారు వెంటనే. ఈ ఏం చేస్తారు, ఒకటి రీసైక్లింగ్, మళ్ళీ మిల్లు, మళ్ళీ ప్రభుత్వం సేకరణ ఇది. రెండవది మనకి రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, వీళ్ళందరూ ఈ బియ్యమే. మనము ఒక విచిత్రం ఏంటంటే ఆ బియ్యం తినడానికి ఇష్టపడం, ఆ బియ్యం ఫ్రీగా వచ్చింది కాబట్టి, లేకపోతే కనుక ఆకలిస్తే కొడుకు మాడితే ఏదన్నా ఉంటుంది. నిజమైన పేదోడికి బియ్యం అద్భుతం అని. కానీ ఇక్కడేంటి, నిజమైన పేదరికం కాదు, ఈ ఆర్టిఫిషియల్ పేదరికం మూలంగా ఏమైంది, ఇది తీసుకెళ్ళిస్తారు. మధ్యతరగతోడు కూడా అదే తింటున్నాడు ఇక్కడ. దోషది అంటే హోటల్లో ఈ బియ్యమే, అది తెలియదు, లేదు తెలిసినా కూడా లైట్ తీసుకుంటారు, ఈ బియ్యమే తింటున్నారు అక్కడ. వాళ్ళకి వాళ్ళ అదృష్టం ఏంటంటే గిట్టుబాటు తగ్గుతుంది ఇక్కడ. చీఫ్ అండ్ బెస్ట్ మామూలుగా 40 రూపాయలు 45 రూపాయలు పెట్టి చేస్తే దోశ అప్పుడు పెద్ద సైజు నుంచి ఎంత సైజుకి వస్తాయి, అప్పచ్చలేదు దోశలు తీసేసి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి గిట్టుబాటు అయింది, ఇటు వీళ్ళకి నడుస్తుంది. ఇది వరకు బియ్యం. రెండవది మెడికల్, మెడికల్ ఫెసిలిటీని డివైడ్ చేయడం ద్వారా కార్డు వాల్యూని డౌన్ చేశాడు ఈయన, అది మంచి పని. అందువల్ల రేషన్ కార్డు తీసేస్తే నష్టమేం లేదు ఫస్ట్. రెండవ పాయింట్ ఇది, ఇళ్ళది కూడా దీంతో సంబంధం లేదు, ఇళ్ళది కూడా డైరెక్ట్ వాలంటీర్ వచ్చి చూస్తుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న ఉండటం అంటే బియ్యం ఉన్నటువంటి వాళ్ళకైనా, బియ్యం కార్డు ఉన్నోళ్ళకి అక్కడ తేడా వస్తుంది. దానివల్ల ఈ 7 లక్షల మంది ఆగ్రహిస్తారు అదే కదా, ఇంటిని లింక్ చేయడం. ఇంటిని కూడా కనుక ఈ 6 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుతో కనుక లింక్ చేస్తే అసలు ఈ బియ్యం గురించి పట్టించుకోరాడు. 7 లక్షలు కాదు, ఇంకో 10 లక్షలు తీసేసి నష్టం లేదు, కాకపోతే నెలకు 200 పోయినట్టు. అయితే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, సంక్షేమ పథకాల డబ్బులు కూడా వాటితోనే లింక్. వైట్ రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకం కదా, అది కూడా లింక్. అవి డివైడ్ చేయలేకపోయాడు ఈయన. ఈ ఆర్థిక ఆదాయాన్ని చెప్పినప్పుడు బియ్యాన్ని కాపాడాలనుకుంటున్నాడు, బియ్యంతో పాటు ఇవి కూడా కాపాడచ్చుగా.